వైసీపీ అరాచకాలు ప్రజలు చూస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి అమానుషం. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యకుడు కొనకళ్ళ నారాయణరావు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై వైసీపీ గుండాలు విధ్వంసం అనంతరం నియోజకవర్గంలోని 18 మంది టీడీపీ కీలక నాయకులు మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన నేపథ్యంలో అదే కేసులో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న రాష్ట తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కళ్యాణి కుటుంబ సభ్యులను ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలోని సాయి కళ్యాణి స్వగృహంలో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యకులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొరకళ్ళ నారాయణరావు పరామర్శించి కుటుంబ సభ్యులైన సాయి కళ్యాణి భర్త మూల్పూరు సురేంద్ర కుమార్ కు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎంతో చైతన్యం కలిగిందని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గుండాలు పబ్లిక్ గా దాడి చేసిన సంఘటనలు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిందని, స్థానిక పోలీసులు దాడి చేసిన వైసీపీ గుండాలు వదిలేసి దెబ్బలు తిని బాధితులుగా ఉన్న 18 మంది గన్నవరం నియోజకవర్గ టీడీపీ కీలక నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం చాలా అమానుషమన్నారు. దాడి చేసిన వైసీపీ గుండాల మీద నేను స్వయంగా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు సరైన చర్యలు తీసుకోలేదని తీవ్రంగా విమర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని, నియోజకవర్గ కోఆర్డినేటర్ గా 4 మండలాల్లోని ముఖ్య నేతలను కలుపుకొని వైసీపీ అరాచకాలు ఎదిరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట అధ్యకులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, రాష్ట తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్, కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ కమిటీ సభ్యులు బచ్చుల సుబ్రహ్మణ్యం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ఆరుమళ్ళ వెంకటకృష్ణారెడ్డి, గొడ్డళ్ళ చిన్నరామారావు, జిల్లా టీడీపీ నాయకులు వేగిరెడ్డి పాపారావు, వడ్డెళ్లి లక్ష్మీకుమారి, మండల టీడీపీ నాయకులు అల్లూరి శ్రీనివాసరావు, మజ్జిగ నాగరాజు, చలసాని శ్రీనివాసరావు, యార్లగడ్డ సత్యనారాయణ, పరుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇదే కేసులో అజ్ఞాతంలో ఉన్న జిల్లా తెలుగు యువత నాయకులు గుండెపూడి నితీష్ కుమార్ కుటుంబ సభ్యులు బొమ్మలూరి గ్రామంలో కొనకళ్ళ నారాయణరావు పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారు మొడల్ ఆఫీస్ పెట్టి 400 కోట్ల రూపాయలు ఇచ్చి భూములు కొనుగోలు చేస్తే ఆ కాంట్రాక్టర్ నాశనం చేసి ఆ విధి విధానాలను బట్టి మీకు అనుకూలమైన మనుషులు కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలని చెప్పి నాశనం చేసావు. 4 ఏళ్ళు నువ్వు అధికారంలోకి వచ్చింది, ఏం చేసావు అధికారంలో? ఇవాళ రోజున పోలవరం నాశనం చేశావు. 72% పనులు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2% కూడా పనులు పూర్తి చేయలేక వాళ్ళ పోలవరం నాశనం చేశావు. వాళ్ళ పోలవరం ఉంటేనే వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో 103% చేయగలుగుతాం. వాళ్ళ అన్ని రంగాలను కూడా నాశనం చేశాం. నీలాంటి వాడు అధికారానికి పనికి రాడు, ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నాయకులు నీతి లేని వాళ్ళు తప్ప, నాయకులు నీతి తప్పారు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్ట్రాంగ్గా అలాగే ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. అది ఇవాళ వంశీమోహన్ 2 సార్లు గెలిచాడంటే తెలుగుదేశం పార్టీ ఓట్లతో గెలిచాడు. 2019లో కానీ 2014లో కానీ అతను గెలిచింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అక్కడ గెలిచింది తెలుగుదేశమే. మోసం చేసి నాయకులు మోసం చేసి వెళ్ళిపోయారు తప్ప కార్యకర్తలతో అలాగే ఉన్నారు. తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో